హాయ్ హలో నమస్తే గంట వారి కోడలు. నేను ఇప్పుడు బగారా బైగన్ అంటే గుత్తి వంకాయ కూర చూపించబోతున్నానండి. దానికి మా గార్డెన్లో పుదీనా తెంపుకొని వద్దాం. ఫస్ట్ తెంపుకొచ్చాక అన్నీ చూపిస్తాను. కప్పు పల్లీలు వేసుకోవాలి ముందుగా, తర్వాత 1 కప్పు నువ్వులు అండి. కావాల్సిన పదార్థాలు కారం, మసాలా కారం, కూర కారం తీసుకున్నాను. మీరు తగినంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నానండి. పసుపు 1/2 స్పూన్ తీసుకున్నాను. ఉప్పు 2.5 స్పూన్లు తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, ఇవి చాలా కారం ఉంటాయి అందుకే 3 తీసుకున్నాను. బిర్యానీ ఆకు పువ్వు, ఇదేమో గరం మసాలా, ఇవేమో హోల్ గరం మసాలా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనాస్, ఇదేమో సాజీరా. వీటికి అంటే నేను ధనియాల పొడి వేయనండి. ఇది మీరు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. దీంతో చేసి చూపిస్తాను మీకు. నువ్వులు వేసానండి, ఇందులోనే నువ్వులు కూడా వేపేసుకున్నాను. ఓకేనా? ఇవ్వండి. ఉల్లిపాయల్లోనే 2 టమాటాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇవన్నీ అల్లం వెల్లుల్లిపాయ వేసేసి వేపుకుంటాను. నేను చూపిస్తాను ఇవి కోసుకొని. కొంచెం ఆయిల్ వేసేసి ఇది వేపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, చింతపండు, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ వేపేసుకోవాలి. ఇందులో కొంచెం పెద్దగా కోసుకోవాలండి ఉల్లిపాయలు. ఇట్టి వేపుకొని మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, అందుకనమాట. మీరు ఇలా చేసుకుని తిన్నారంటే చాలా అసలు ఇంకా వదిలిపెట్టారు ఎప్పుడు, ఇలా ఈ ప్రొసీజరే ఫాలో అవుతారన్నమాట. చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్, మా చుట్టాలు అందరు కూడా మేము చేసే వృత్తంకాయని చాలా మెచ్చుకుంటారు. మాకు మేము చేస్తే ఇలా రావట్లేదు అని అడుగుతూ ఉంటారు. అన్నీ చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్. మీరు చూసి చేసుకోండి ఇంట్లో. కొద్దిగా ఉప్పు వేస్తున్నా ఇందులో, ఉల్లిపాయలు వేడకని కొంచెం పసుపు వేస్తున్నా. తర్వాత మళ్ళీ వంకాయల్లో కూడా వేస్తాను నేను. ఓకేనా? పుదీనా తెలుసుకొని వచ్చాను కదా, పుదీనా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసాను, సరిపోతుంది. ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లిపాయ ఇది, అందుకే సరిపోతుంది. ఘాటు ఎక్కువే ఉంది. ఇప్పుడు కొంచెం వేగాయి కదా, ఇందులోకి టమాటా, చింతపండు, కొత్తిమీర కొద్దిగా. నేను కాడలతో వేస్తానండి, బాగుంటుంది. ఇవన్నీ కలిపి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారము అయితే వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కారం వేస్తున్నానండి. కారం మొత్తం వేసేసుకోవాలి. మా మనోరాలు వచ్చింది. చెప్పు ఏం చెప్పాలి అయ్యా, ఏం చెప్తావు నా ఛానల్లో? కారం ఉందా? ఇది దేనికి? బగారా బైగన్ కా గుత్తంకాయకి? చెప్పు ఏం చెప్తావు, ఏం చెప్తున్నావు? మా మనోరాలు ఇది కారం వేసారు. ఇంకేం చెప్తావు అమ్మా? అవన్నీ వెయ్యాలి, అవన్నీ ఆయిల్లో వేయాలి అవన్నీ.
అయిపోయింది ఫ్రెండ్స్ ఇది. తర్వాత ఇందులోనే కొంచెం మిక్స్ చేయాలి. పల్లీలు నువ్వులు ఇవి పౌడర్ చేసుకొని ఇందులోనే అది కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది పౌడర్ చేసుకున్నాం అండి, దీనిలోనే ఈ మిక్సీ జార్లో వేడి కూడా వేసుకోవచ్చు అండి, అందుకే వేడిగానే వేసేస్తున్నాను. పర్లేదు, దీనిలో ఇది కడిగేసి నీళ్ళు పోసేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు వేసాను. నేను కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, ఇంత నూనె పడుతుంది. ఆయిల్ కాగింది, ఒకసారి వేసుకుంటాను. ఫస్ట్ ఇట్లా వేసుకుంటాను నేను. మసాలా ఏం నింపనండి, ఓన్లీ పోసి వేపేస్తున్నాను. పోసి వేసి పెట్టేసుకున్న తర్వాత మసాలా వేసుకుంటాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. మనం హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా, తర్వాత ఉప్పు. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి, మేమైతే దీనికి తగ్గట్టు వేస్తున్నాం. మాకు కొంచెం లేట్ వేసుకున్న తర్వాత మధ్యాహ్నం తీసి మసాలాలు వేసుకొని అందులో వేసేస్తాను అన్నమాట. చూద్దరు కానీ ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. 3/4 వేగాయండి. ఇప్పుడు తీసేసుకోవాలి. తీసుకున్నాను. తర్వాత ఈ ఆయిల్లోనే మసాలాలన్నీ వేసుకోవాలి. మనము గ్రైండ్ చేసుకున్న మసాలా ఇవన్నీ గరం మసాలాలు వేస్తున్నానండి. ఇదే ఆయిల్లో సాజీరా, ఇలాచి, చెక్క, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, దారనాస్, పువ్వు ఇవన్నీ వేసానన్నమాట. ఈ మసాలా అంతా వేసేసుకోవాలండి. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అన్నమాట. ఈ మసాలా అంతా ఇందులో వేసేసి కొంచెం బాగా నూనెలో కలిసిపోయే వరకు కలిపేసి మూత పెట్టేసేయాలండి. తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలు కూడా అన్నీ స్ప్రెడ్ చేసేసి ఒక్కొక్కటి విడివిడిగా ఆ మసాలాలో కలిసిపోయేలాగా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసేసుకున్నాను. అటు ఇటు ఇచ్చేసేసి కలిపేసుకొని ఇట్లా మధ్యలో అంటే కుదిపితే దాన్ని ఇట్లా కుదిపినట్టు చేయొచ్చు, లేదా అని అంటే అట్లా అడ్జస్ట్ చేసేసి. అయిపోయిందండి బగారా బైగను. నూనె ఏమి ఎక్కువ కాలేదు చూడండి, మామూలుగా మనం కూరల్లో వేసుకునే అంతే అయింది. తర్వాత బగారా రైస్ తోటి ఈ గుత్తొంకాయ లేదా బగారా బైగన్ అంటారు, దీన్ని తింటూ చూపిస్తాను మీకు టేస్ట్ ఎలా ఉంది అన్నది చెప్తాను. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు ఇప్పుడు నేను తింటున్నాను, టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో.
కమ్మగా వచ్చింది. అసలు అన్నీ సరిపోయాయండి, ఉప్పు, కారం, పులుపు, ఈ నువ్వులతోటి, పల్లీలతోటి, వీటన్నిటితోటి చాలా కమ్మటి టేస్ట్ వచ్చింది. మీరు కూడా చేసుకొని నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ చుట్టాలకి, వాళ్ళకి కామెంట్లో కామెంట్ పెట్టండి తిని చూసి. ఓకేనా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.